యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినయు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. యాకోబు రాసిన 5వ అధ్యాయము 15వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన 5వ అధ్యాయము 16వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును
ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణనందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితరి ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును
కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అపోస్తలుల కార్యములు 4:30 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107:20 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3:5 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:7 ఇంపైన మాటలు తేని పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథము 16:24 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకా సువార్త 4:18 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2 దినవృత్తాంతముల గ్రంథము 7:14 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5:3.